హలో అయిపోయిందా డ్యూటీ? ఏం నైట్ డ్యూటీ, 2 o'clock తర్వాత ఎవరైనా వస్తారు, 2 కో 3 కో వస్తే మళ్ళీ ఇంకో గాంధీకి వెళ్ళాలి. ఆడ నైట్ ఆడ నైట్ డ్యూటీ మళ్ళీ తీసుకోపోలే. తీసుకెళ్ళినా డాడీ వచ్చిందంటే పొద్దున వచ్చిండు, హాస్పిటల్ దాకా దింపిండు, మళ్ళీ ప్రిన్సిపల్ హెచ్ఓడి దగ్గర వెళ్ళినా మాట్లాడినా చూసుకుంటా అన్నాడు. ఏది గాంధీనా అక్కడ? గాంధీకి వెళ్ళినా ఒకసారి. నువ్వు డాడీ? నేనే వెళ్ళినా, డాడీ పనిలో ఉండే. ఏమన్నుంటే నేను చూసుకుంటాను. ప్రిన్సిపల్ సార్ దగ్గరికి ఎందుకు వెళ్ళినా? ఆయన కూడా తెలిసి ఏదో మాట్లాడింది, ఏం మాట్లాడిందో తెలియదు. వాళ్ళని డాడీని ఫోన్ చేయాలి పింకి. ఏం కాదు, వాళ్ళని బెదిరిస్తేనే చెప్తారు నన్ను అనే ఉంది. కానీ ఏం చేస్తారు నన్ను అనే ఉంది. ఇప్పుడు నీకేం చేస్తాడు వాడు? సెకండ్ ఇయర్ వాళ్ళందరూ ఒకటే బ్యాచ్ కదా. ఇప్పుడు ఆయన పేరు కంప్లైంట్ ఇచ్చా అని నాకేం క్లీన్ చేయకుండా నన్ను దూరం పెట్టడం ఉంటది. అది కాదురా, ఇప్పుడు ఫోర్త్ సెకండ్ ఇయర్ వాళ్ళు అందరు ఒకటేనా? సెకండ్ ఇయర్ అందరు ఒకటే అంటే అందరు అట్లా ఉండరు ఆయనలాగా. మన వాళ్ళు అంటలేరా అట్లా ఎందుకు చేస్తావురా అని వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు? ఎవరు అంటలేరు. అంటే వీడంతా ఇదా? హెచ్ఓడి మాట కూడా వినడా? ఏమో తెలియదు. ఇప్పుడు నువ్వే పోయి చెప్పినావా? నేనే ఇంటికి పోయి చెప్పిన. అది ఇప్పుడు ప్రిన్సిపాల్ కి నువ్వు చెప్పినావా? నిన్ను పిలిచిండా ప్రిన్సిపల్ కి? ప్రిన్సిపల్ కి డాడీ ఫోన్ చేసి చెప్పినట్టు ఎవరితో చెప్పించిండో డాడీ తెలియదు నాకు. అని నిన్ను అక్కడ పిలిపించిండా హెచ్ఓడి? హెచ్ఓడి పిలిపించిండు. అడిగిండు నువ్వు నా దగ్గర రావాల్సింది కదా, ప్రిన్సిపల్ దగ్గర ఎందుకు వెళ్ళినావు అని అడిగిండు. ఎవరు? హెచ్ఓడినా? అయితే నాకు తెలియదు సార్, నాకు ఇట్లా భయం, వాడు ఎక్కువ ఇది చేస్తున్నాడు అది అని అన్నావా? సరే నేను తర్వాత మాట్లాడతా పనిలో ఉన్నా. సరే సరే మరి, ఏం భయపడకు, ఏం కాదు. అక్కడే మనం ఉన్నాం, ఎక్కడో దేశంలో కూడా కాదు, ఇక్కడే కదా వరంగల్. వాడిని చూసుకోవచ్చు మనం. వాడు ఆర్కేఫ్ కొడుక. రైల్వేలో ఎవరో పనిచేస్తున్నారని తెలుసు, కానీ ఏం చేస్తారో తెలియదు. అది అది కొంచెం తెలిస్తే బాగుండు. వాడి ద్వారా వాడిని బెదిరించేవాడు. చూడాలి. అదే నాకు ఒకసారి ఫోన్ నెంబర్ ఎవరి? ఆయనదే. ఇస్తే ఇస్తే నేను కూడా మాట్లాడతా. ఎందుకు అట్లా వాడిని పిలిచిర్రా? పిలిచి ఆయన ఆయనతోనే మాట్లాడి, నేను బయట నిలిచి ఉండే, నాకు తెలియదు ఏం మాట్లాడిందో. నీకేం చెప్పలేదు కదా హెచ్ఓడి, నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు. నువ్వు ఏమన్నా నీ మీద ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిండా వాడు? తెలియదు లోపల ఏం మాట్లాడిందో. నేనైతే నాకేం ప్రాబ్లం అవుతుందో చెప్పిన. అందర్నీ అంటున్నాడు కదా, అందర్నీ అట్నే చేస్తుండ వాడు? అందరినీ అంతే. కానీ ఎవరు బయట పడతలేరు? ఎవరు బయట పడతారు? వాడిని డిఎస్సి అన్నాడంట, వాడిని అసలు సస్పెండ్ చేయవచ్చు. సస్పెండ్ అవసరం లేదు నాకు. ఆహా, వాడిని కానీ అంతవరకు ఎందుకు పోవడం? చెప్తే వింటే మంచిది, లేకపోతే తర్వాత అదే పని అట్లా అన్నారంట. ఇంకోటి డిఎస్ సోమాని వాళ్ళ అల్లుడు కూడా అక్కడేనంట, ఓయూలో ఎస్ఐ. ఓయూ కదా, నాది వేరే. వేరే ఉన్నా కూడా చూసుకుంటారు అక్కడ. ఓయూ అంటే హైదరాబాద్ కదా. అక్కడ అక్కడ వంశీ చేసే కాలేజ్ లేదా? అదే దాని కిందికి వస్తాడు, అక్కడే చేస్తాడంట ఆయన. సరే, అదే ఆయనతో కూడా మాట్లాడి, నువ్వు ఏం టెన్షన్ పడకు, వాడు ఏం చేయలేడు. మనం వరంగల్ లో ఉండి హైదరాబాద్ అన్న వరంగల్ లో ఎవడు ఏం చేయలేడు. వేరే ఎక్కడంటే మనం దగ్గర ఉండం కాబట్టి. కాని వాడు పిలిచి నిన్నే ఏం అన్నాడు. సరే, నేనేమో పెళ్ళి వస్తా, నేను రాకపోయినా సాటర్డే అన్నా వస్తాలే. వచ్చి పోతా. ఒకవేళ పెళ్ళి ఏదో క్యాన్సిల్ అంటున్నారు. సరే, ఏమో వాళ్ళ రిలేటివ్ ఎవరో చచ్చిపోయారంట అబ్బాయి వాళ్ళతో అని నాకు జగదీశ్ అంకులు అనుకున్నాను, కానీ మొత్తం తెలియదు.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.